టైం అవ్వగానే అలా మీ ముందుకు ప్రత్యక్షమై ఓన్లీ నాన్ వెజ్ మాంసాహార వంటల ప్రోగ్రామ్ త్రూ ఎన్నో టేస్టీ అండ్ డెలిషియస్ నాన్ వెజ్ డిషెస్ ని తయారు చేసి చూపిస్తున్నాం కదా. ఈ రోజు ఎపిసోడ్ లో కూడా రెండు డెలిషియస్ డిషెస్ తో మీ ముందుకు వచ్చాం. అవేంటో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ మా షెఫ్ మిస్టర్ జోగరావు గారు. హాయ్ అండి జోగరావు గారు. హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాండి. ఈ రోజు ఎపిసోడ్ లో మన ఆడియన్స్ కి ఏ నాన్ వెజ్ తయారు చేసి చూపిస్తున్నామండి? ప్రేమకు చిహ్నమైన తాజ్ మహల్ ఉన్న ఆగ్రా నుంచి ఆగ్రా స్పెషల్ ముర్గ్ తాజ్ కబాబ్ ఈరోజు తయారు చేసుకుందామండి. అలాగే థాయిలాండ్ స్పెషల్ థాయ్ ఫిష్ కేక్ తయారు చేసుకుందామండి. వావ్, ముర్గ్ తాజ్ అండ్ థాయిలాండ్ స్పెషల్ డిష్ కూడా సూపర్ సూపర్ గా ఉన్నాయండి వీటి నేమ్స్. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీటి తయారీ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా? స్టార్ట్ చేద్దామండి. ముందుగా నేను ముర్గ్ తాజ్ కబాబ్ తయారు చేసి చూపిస్తానండి. ముర్గ్ తాజ్ కబాబ్ కి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ముర్గ్ తాజ్ కబాబ్ కి కావాల్సిన పదార్థాలు: చికెన్ బోన్లెస్ 250 గ్రాములు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, పచ్చిమిరపకాయలు కొన్ని, అల్లం ముక్కలు 1 స్పూన్, కొత్తిమీర కాడలు 1 స్పూన్, కారం 1/2 స్పూన్, గరం మసాలా పొడి 1/2 స్పూన్, ఆలుకల పొడి 1/2 స్పూన్, జీలకర్ర పొడి 1/2 స్పూన్, చీజ్ 1/4 కప్పు, ఉప్పు రుచికి సరిపడినంత, జీలకర్ర 1/2 స్పూన్, కస్తూరీ మేతి 1 స్పూన్, మిక్స్డ్ క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు. ముర్గ్ తాజ్ కబాబ్ కి కావాల్సిన పదార్థాలు చూసారు కదా, తయారీ ప్రాసెస్ కూడా చూసేద్దాం. సో ఈ ముర్గ్ తాజ్ కబాబ్కి ఏంటంటే మనం చికెన్ బోన్లెస్ తీసుకుంటామండి. సో ఈ బోన్లెస్ పీసెస్ ని మిగిలిన అన్ని ఇంగ్రీడియంట్స్ పాటు వేసి దీన్ని మనం కంప్లీట్ గా మిన్స్ చేస్తాం మిక్సీలో. సో ఈ బోన్లెస్ పీసెస్ ని దీంట్లో వేసుకుంటున్నాను నేను. వాటర్ ఏమీ లేకుండా తీసుకోవాలి. సో అప్పుడే మనకి కబాబ్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది వీడిపోకుండా. అలాగే దీంట్లో కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. అలాగే అల్లం ముక్కలు, సన్నగా తరిగిన అల్లం ముక్కలు, కొద్దిగా కస్తూరి మేతి, చీజ్ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు. వీటిని ఏం చేస్తామంటే చక్కగా మనం మిక్సీ చేసుకుంటామండి. సో ఇది వన్స్ మిక్సీ అయ్యాక మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్ని కలిపి మనం దీన్ని అంటే తాజ్ కబాబ్ ఏంటంటే దీన్ని మనకి కొంచెం హాట్ షేప్లో వస్తుందండి. హాట్ షేప్లో చేసి దీన్ని మనం కుక్ చేసుకుంటాం. సో దీన్ని మనం మిక్సీ చేసుకుందాం. సో ఈ విధంగా చక్కగా ఇలా మనం కీమాలా చేసుకోవాలండి. సో చీజ్ అన్నీ మనం దీంట్లో ఆల్రెడీ వేసాం. సో దీన్ని మనం సెపరేట్గా తీసుకుందాం ఒక బౌల్లో. సో ఇలా అన్ని కలిపి మిక్స్ చేసుకోవాలి. యా, సో ఇప్పుడు ఏంటంటే దీంట్లో కొద్దిగా యాలకుల పొడి, ఈ యాలకుల పొడితో మనకి మంచి సువాసన అనేది వస్తుంది. అలాగే కారం, అలాగే ఉప్పు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్, యా. సో అల్లం వెల్లుల్లి ముక్కలుగా చేస్తే మనం మిక్సీ డైరెక్ట్గా వేసేటప్పుడు వేసుకోవచ్చు. సో ఇక్కడ మనం పేస్ట్ చేసుకున్నాం కాబట్టి ఇది మనం తర్వాత వేసుకున్నా పర్వాలేదు. సో అలాగే గరం మసాలా పొడి, జీలకర్ర పొడి, అలాగే క్యాప్సికం అండి, మిక్స్ క్యాప్సికం అంటే మనకి రెడ్, ఎల్లో అలాగే గ్రీన్ ఈ మూడింటిని కూడా చక్కగా మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీంట్లో వేసుకోవాలండి. సో ఇలా వేయటం వల్ల ఏంటంటే మనకి టేస్ట్ వస్తుంది, అలాగే మంచి కలర్ఫుల్గా ఉంటుందండి ఈ కబాబ్ కుక్ అయిన తర్వాత. సో వీటిని కూడా దీంట్లో వేస్తున్నాను. అలాగే చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర. సో ఇప్పుడు ఏంటంటే దీన్ని మనం చక్కగా కలుపుకోవాలి. సో ఇలా కలుపుకున్నాక దీన్ని మనం కట్లెట్ షేప్లో తయారు చేసుకుంటామండి. హాట్ షేప్లో తయారు చేసుకొని మనం దీన్ని గ్రిల్ చేసుకుంటాం. సో ఈ విధంగా చేసుకున్నాక దీంట్లో కొద్దిగా ఆయిల్ టచ్ చేయాలండి. సో అప్పుడే మనకి పర్ఫెక్ట్గా చేయి అంటుకోకుండా వస్తుంది డిష్ కట్లెట్ అనేది. సో స్టవ్ ఆన్ చేయండి. సో ప్యాన్ వేడెక్కేలోగా మనకి కబాబ్స్ అనేవి రెడీ అయిపోతాయి. చాలా సింపుల్ అండి, ఇది చాలా ఈజీగానే అయిపోతాయి. సో ఈ విధంగా చేసుకొని షేప్ అవుట్ చేసుకొని మనం సెపరేట్గా పక్కన పెట్టుకుందాం. సో అన్ని మనం ఒకేసారి చేతితో చేసుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా మనం తయారు చేసుకున్నాం కదండి, షేప్ అవుట్ చేసుకున్నాం కదా ఈ కబాబ్స్ని. సో ఇప్పుడు మన ప్యాన్ కూడా వేడెక్కింది. సో దీన్ని మనం కొద్దిగా ఆయిల్ వేసుకొని. ఓవరాల్గా ఎంత టైం పడుతుందండి కబాబ్ చేయడానికి? ఇది మనకి 20 మినిట్స్లో కంప్లీట్ డిష్ అనేది రెడీ అయిపోతుందండి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. సో ఇప్పుడు దీన్ని మనం చక్కగా ఇలా
కుక్ చేసుకుందాం. ప్యాన్ మీద కుక్ చేసుకుంటే సరిపోతుంది. అవి బ్రేక్ అవ్వకుండా కేర్ఫుల్గా తిప్పాలి కదండి. ఇందులో మనం చీజ్ వేసాం కదండి, చీజ్ మంచి ఫ్లేవర్ వస్తుంది చీజ్ తాలూకు. అలాగే బైండింగ్ కూడా ఉంటుందండి దాంతో. చికెన్ కబాబ్స్ అంత ఈజీగా బ్రేక్ అవ్వవు. ఓన్లీ థింగ్ ఏంటంటే మనం చేసేటప్పుడు దానిలో వాటర్ ఉండకుండా చూసుకోవాలన్నమాట. ఓకే, పర్ఫెక్ట్గా ఇలా యా చీజ్ స్మెల్ కూడా మెల్ట్ అవుతుంది కాబట్టి ఇట్స్ వెరీ గుడ్. సో ఈ విధంగా రెండు వైపులా చక్కగా కాల్చుకోవాలి. సో ఇది కాల్చుకున్నాక దీనికి మింట్ చట్నీ మంచి కాంబినేషన్ అండి. మింట్ చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది డిష్ అండి. మిక్స్డ్ పెప్పర్స్ వేస్తాం కదా క్యాప్సికమ్స్, సో ఆ క్యాప్సికమ్స్ కూడా అవి దాంతోపాటు కుక్ అయ్యి మనకి తినేటప్పుడు క్రంచీ క్రంచింగ్గా వస్తాయి ఆ క్యాప్సికమ్ ముక్కలు అనేవి. అలాగే కలర్ఫుల్గా కూడా ఉంటుంది అండి డిష్. కలర్ఫుల్గా అయితే ఉన్నాయి. సో ఈలోగా మనం సర్వింగ్ డిష్ రెడీ చేసుకుందాం. మంచి చట్నీ రెడీ ఉంది మీకోసం. సో ఈ విధంగా చక్కగా మనం రెండు వైపులా కుక్ చేసుకున్నాం కదండి తాజ్ కబాబ్స్ ని. సో ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుందాం. ఇట్ ఇస్ చాలా ఫాస్ట్గా అయిపోయింది కదండి. యా త్వరగా అయిపోతుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుందండి. ఆగ్రా స్పెషల్ ముర్క్ తాజ్ కబాబ్ రెడీ అయిందండి, ప్లీజ్ టేస్ట్ చేయండి. షూర్ అండి, థ్యాంక్ యూ. ముర్క్ తాజ్ కబాబ్ రెడీ అయింది కదా. ఇది టేస్ట్ చేసే ముందు కావలసిన పదార్థాలు తయారీ ప్రాసెస్ మరొకసారి చూద్దాం. ముర్క్ తాజ్ కబాబ్ కి కావలసిన పదార్థాలు: చికెన్ బోన్లెస్ 250 గ్రాములు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, పచ్చిమిరపకాయలు కొన్ని, అల్లం ముక్కలు 1 స్పూన్, కొత్తిమీర కాడలు 1 స్పూన్, కారం 1/2 స్పూన్, గరం మసాలా పొడి 1/2 స్పూన్, యాలకుల పొడి 1/2 స్పూన్, జీలకర్ర పొడి 1/2 స్పూన్, చీజ్ 1/2 కప్పు, ఉప్పు రుచికి సరిపడినంత, జీలకర్ర 1/2 స్పూన్, కస్తూరి మేతి 1 స్పూన్, మిక్స్ క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు. ముర్క్ తాజ్ కబాబ్ తయారీ విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో చికెన్ ముక్కలు, జీలకర్ర, అల్లం ముక్కలు, కస్తూరి మేతి, చీజ్, పచ్చిమిర్చి వేసి మిక్సీ పెట్టి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అందులో యాలకుల పొడి, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా పొడి, జీలకర్ర పొడి, సన్నగా తరిగిన క్యాప్సికం ముక్కలు, కొత్తిమీర వేసి కలిపి కబాబ్ షేప్లో ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ వేడి చేసుకొని అందులో నూనె వేసి కబాబ్ని రెండు వైపులా ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ముర్క్ తాజ్ కబాబ్ రెడీ. ముర్క్ తాజ్ కబాబ్కి కావలసిన పదార్థాలు తయారీ ప్రాసెస్ చూశారు కదా, ఇప్పుడు దీన్ని టేస్ట్ చేస్తాను. చాలా చాలా బాగుందండి. ఆ పెప్పర్స్ వేసారు కదా అది క్రంచీ ఫ్లేవర్ అండ్ లోపల మంచి మసాలాస్ తోటి చాలా చక్కగా కుక్ అయిందండి. స్పైసీగా ఉంటుంది అలాగని బ్లాండ్గా కూడా ఉంటుంది. యా ఇట్స్ వెరీ మీడియం, చాలా బాగుందండి, స్పైసీ ఎక్కువగా లేకుండా. పెద్దలు అందరూ దీన్ని ఇష్టంగా తినొచ్చు. ఆఫ్ కోర్స్ అండి, ఎస్పెషల్లీ ఫర్ లవర్స్. డెఫినెట్లీ, చాలా థ్యాంక్స్ అండి ఇంత మంచి డిష్ చూపించినందుకు. మన సెకండ్ రెసిపీ థాయ్ ఫిష్ కేక్ కూడా చూసేద్దామండి. స్టార్ట్ చేద్దామండి. థాయ్ ఫిష్ కేక్ కి కావాల్సిన పదార్థాలు చూద్దాం. థాయ్ ఫిష్ కేక్ కి కావాల్సిన పదార్థాలు: ఫిష్ కీమా 250 గ్రాములు, ఎగ్ 1, కఫర్ లైమ్ లీవ్స్ 1, లెమన్ గ్రాస్ కొద్దిగా, థాయ్ కర్రీ పేస్ట్ 2 స్పూన్లు, వెల్లుల్లి ముక్కలు 1 స్పూన్, పచ్చిమిరపకాయ ముక్కలు 1 స్పూన్, గలంగల్ ముక్కలు 1 స్పూన్, ఎండుమిరపకాయ ముక్కలు 1 స్పూన్, కొత్తిమీర కొద్దిగా, రోస్టెడ్ పీనట్ క్రష్డ్ 1/2 కప్పు, ఉప్పు రుచికి సరిపడినంత, నిమ్మరసం 1 స్పూన్. థాయ్ ఫిష్ కేక్ కి కావలసిన పదార్థాలు చూసారు కదా, ఇక తయారీ ప్రాసెస్ కూడా చూసేద్దాం. తప్పకుండా అండి. ఇది చాలా సింపుల్ డిష్ అండి. మనకి ఏంటంటే ఇక్కడ ఫిష్ కీమా చేసుకుంటాం, అంటే ఫిష్ మిన్స్ ని. దీని ఏంటంటే అన్ని ఇంగ్రీడియంట్స్ తో మిక్స్ చేసి చక్కగా మనం కేక్స్ అంటే ప్యాటీలా తయారు చేసుకుని కుక్ చేసుకుంటాం అండి. చాలా త్వరగానే అయిపోతుంది. సో దీనికోసం దీంట్లో ఫిష్ బోన్లెస్ ని కీమా చేసి పెట్టుకున్నాను ఇక్కడ. దీంట్లో అన్ని ఇంగ్రీడియంట్స్ అన్ని మనం వేస్తాం. సో ఏంటంటే స్పెషల్లీ మనకి థాయ్ ఇంగ్రీడియంట్స్ అన్ని ఇక్కడ వాడతాం అండి. దీనిలో ఏంటంటే ముందుగా లెమన్ గ్రాస్ అండి. సో ఈ నిమ్మగడ్డ అంటే మన రెగ్యులర్ లెమన్కి దీనికి ఎటువంటి ఇది లేదు, సంబంధం లేదు.
సో ఈ లెమన్ గ్రాస్ దీంట్లో వేస్తున్నాను. ఓకే. అలాగే కొన్ని వెల్లుల్లిపాయ ముక్కలు చిన్నగా తరిగినవి. యా. అలాగే థాయ్ జింజర్ అండి, థాయ్ జింజర్ అండి గలంగల్. సో ఈ గలంగల్ ముక్కలను కూడా వేస్తున్నాను నేను దీంట్లో. ఓకే. అలాగే ఎండుమిర్చికాయ, ఎండుమిరపకాయ ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు, కెఫర్ లైమ్ లీవ్స్ అండి. ఇవి మనకి ఏంటంటే నిమ్మ ఆకులు అండి. సో దీని కెఫర్ లైమ్ లీవ్స్ అంటారు. ఇవి సూపర్ మార్కెట్లో దొరుకుతాయండి? యా, సూపర్ మార్కెట్లో దొరుకుతాయండి. ఆల్మోస్ట్ అన్ని సూపర్ మార్కెట్లో దొరుకుతాయండి. అలాగే కొద్దిగా నిమ్మరసం, నిమ్మరసం, కొత్తిమీర, అలాగే పల్లీలని అంటే మనం వేరుశనగ పప్పు ఉంటుందిగా, సో దీన్ని ఏంటంటే చక్కగా రోస్ట్ చేసి పొట్టు తీసి దాన్ని ఇలా చక్కగా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని దీంట్లో వేయాలండి, క్రష్ చేసుకొని. ఇవేంటంటే మనకి తినేటప్పుడు క్రంచీ క్రంచీగా వస్తాయి, అలాగే మంచి టేస్ట్ అనేది వస్తుందండి దీంతో. అలాగే థాయ్ కర్రీ పేస్ట్ అండి. సో ఈ థాయ్ కర్రీ పేస్ట్ ఏంటంటే బేసికలీ మనకి థాయ్ గ్రీన్ చిల్లీస్, అలాగే గలంగల్, కఫర్ లైమ్ ఇక్కడ ఏవైతే వేస్తానో అవన్నీ దీంట్లో యూజ్ అవుతాయండి. సో ఇది మనకి రెడీమేడ్ పేస్ట్ దొరుకుతుందండి. సో ఇక్కడ ఈ థాయ్ కర్రీ పేస్ట్ని కూడా దీంట్లో వేస్తున్నాను. సో ఇదేంటంటే మనకి డిఫరెంట్ కలర్స్లో ఉంటుందండి. ఒకటి థాయ్ రెడ్ కర్రీ ఉంటుంది, థాయ్ ఎల్లో కర్రీ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మనం థాయ్ గ్రీన్ కర్రీ తీసుకున్నాం. సో ఈ థాయ్ గ్రీన్ కర్రీని కూడా దీంట్లో వేస్తున్నాను. అలాగే కొద్దిగా ఉప్పు, రుచికి సరిపడినంత వేసుకోవాలి, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. సో ఈ థాయ్ కర్రీలో కూడా ఉప్పు ఉంటుందండి, కొద్ది జ్యూస్ వేసుకోవాలి. ఓకే. సో బైండింగ్ కోసం అని దీంట్లో మనం కొద్దిగా ఎగ్ వైట్ని కూడా వేస్తామండి. ఎల్లో వేయాల్సిన అవసరం లేదు. సో ఎల్లో ఏంటంటే ఎప్పుడైనా మనం క్రంబింగ్ చేసినా లేకపోతే ఏదైనా కోటింగ్ చేసేటప్పుడు ఎల్లో మొత్తం వేస్తాం. సో ఓన్లీ బైండింగ్ చేసేటప్పుడు ఎగ్ వైట్ వేస్తే సరిపోతుంది మనకి. సో ఈ విధంగా చక్కగా అన్ని ఇంగ్రీడియన్స్ వేసుకున్నాం కదా, సో ఇప్పుడు దీన్ని కలుపుకోవాలండి మనం మంచిగా. ఇలా ఫిష్ మిన్స్ తీసుకోవడం ఫస్ట్ టైం అండి నేను డిష్ చూడడం. యా, మనకి ఏంటంటే ప్యాటీ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఫిష్ అవనివ్వండి, చికెన్ అవనివ్వండి, మీట్ ఏదైనా కూడా, సో ప్యాటీలో ఎప్పుడు కూడా మనకి మిన్స్ ఉపయోగపడుతుందండి. కీమా లాగా ఉంటేనే బాగుంటుంది మనకి, అప్పుడే పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుంది. సో ఇంకోటి ఏంటంటే దీనిలో మనం పల్లీల తాలూకు పొడి వేసాం కదా, సో ఈ పల్లీల పొడి వేయడం వల్ల ఏంటంటే మనకి మంచిగా అంటే టేస్ట్ ఎలాగనో వస్తుంది. దీనిలో ఏంటంటే మనకి తినేటప్పుడు కూడా క్రంచీ క్రంచీగా ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా చక్కగా ఇలా కలుపుకున్నాం కదా అన్ని ఇంగ్రీడియంట్స్ అన్ని. సో ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేయండి. సో మనం ప్యాన్ వేడెక్కేలోగా దీన్ని మనం ప్యాటీ ప్యాటీ చేసుకొని కుక్ చేసుకుంటే సరిపోతుంది. షూర్ అండి. సో లైట్గా ఆయిల్తో గ్రీస్ చేసుకొని ఇంకా కుక్ చేసుకోవాలి. చాలా సింపుల్ డిష్ అండి, ఇది కూడా త్వరగానే అయిపోతుంది. షూర్. సో దీంట్లో కూడా కొద్దిగా ఆయిల్ వేయండి. చాలండి. యా, కొంచెం స్లో ఫ్లేమ్లో పెట్టండి ప్యాన్. సో ఇంకా ఇప్పుడు మనం దీన్ని డైరెక్ట్గా దీనిలో వేసుకోవచ్చు. స్లో ఫ్లేమ్లో ప్యాన్ వేడెక్కేట కొద్ది మనకి ఈ ప్యాటీస్ అన్ని కూడా రెడీ అయిపోతాయి. సో ఇది మంచి అపిటైజర్ కదండి, సర్వ్ చేసుకోవచ్చు. ఈరోజు మనం రెండు కూడా అపిటైజర్స్ చేసామండి. ఈ విధంగా చక్కగా ఒక్కొక్కటి ప్యాటీ చేసుకొని మనం వేసుకోవాలి దీంట్లో. జనరల్గా కూడా ఫిష్ తోటి ఏ వెరైటీ చేయాలో అర్థం కానప్పుడు ఇలా మిన్స్ చేసుకొని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుంటే కొంచెం కొత్తగా ఉంటుంది, టేస్టీ కూడా ఉంటుంది కదండి. అవునండి, దీంతో మనం కోఫ్తా కూడా చేయొచ్చండి. జనరల్గా ఎప్పుడు కూడా మీరు అంటే విన్నారో వినలేదు తెలియదు నాకు, ఫిష్ కోఫ్తా కూడా చేయొచ్చు, అది కూడా చాలా బాగుంటుంది. స్పెషల్లీ మనకి థాయిలాండ్లో ఏంటంటే ఎక్కువగా ఈ ఫిష్తో మనకి కేక్స్ తయారు చేస్తారండి. దీనిలో ఏంటంటే కొంతమంది ఇంకా పైనాపిల్ కూడా యాడ్ చేస్తారు. సో పైనాపిల్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే అది కూడా టాంజీ ఫ్లేవర్ అనేది వస్తుంది. సో ఇక్కడైతే మనం నిమ్మరసం వేసాం. సో ఈ విధంగా చక్కగా ఒక్కొక్కటి షేప్ చేసుకొని కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇదేంటంటే మనకి మంచి అంటే ఈజీ స్నాక్ అండి, త్వరగా అవుతుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా మన ఇంటికి గెస్ట్లు వచ్చేటప్పుడు అలా లేదంటే ఏదైనా ఫంక్షన్ టైంలో ఇలాంటి డిష్ చూస్ చేసుకోవడం ఏంటంటే మనం ఒక డిఫరెంట్ డిష్ చేసి ఇచ్చిన వాళ్ళం కూడా అవుతాం, అలాగే మనం కూడా ఎంజాయ్ చేస్తామండి ఈ డిష్ని తప్పకుండా. కరెక్ట్ అండి. యా.
సో ఈ విధంగా మనం ఈ కేక్స్ ని ఫిష్ కేక్స్ ని చక్కగా రెండు వైపులా కుక్ చేసుకోవాలండి మీరు ఫస్ట్ కేక్ అంటే అదేదో స్వీట్ డిష్ అనుకున్నాను సో కేక్ అంటే ప్యాటీ అండి జనరల్ గా మనం ఈ కేక్ అని వాడడం అంటే మనం రెగ్యులర్ గా మనం పేస్ట్రీ కేక్స్ అనుకుంటారు కదా అలా కాదు సో ఈ ప్యాటీలు కూడా కేక్స్ అని అంటారు చక్కగా కుక్ అయ్యేంత వరకు మనం ఉడికించుకోవాలి వీటిని ఓకే ఒక సైడ్ మంచిగా అయ్యింది రెండో వైపు కూడా చక్కగా మనం కాలాలి మీకు ఫిష్ లో ఎక్కువగా నచ్చే డిష్ ఏంటండి శ్రావంతి గారు మస్టర్డ్ ఫిష్ అంటే చాలా ఇష్టం అండి మస్టర్డ్ సర్సోమ్ మచ్చి అంటారండి సర్సోమ్ మై బెంగాల్ డిష్ మనం కూడా ఒకసారి మీకోసం నేను చేసి చూపిస్తానది థాంక్యూ సో మచ్ అండి మీకోసం అలాగే మన ప్రేక్షకుల కోసం సర్సోమ్ మచ్చి చేసి చూపిస్తానండి అంటే అది రెగ్యులర్ టేస్ట్ కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది యా సో బయట రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఇన్ కేస్ మెనూలో నాకు మస్టర్డ్ ఫిష్ కనిపిస్తే డెఫినెట్ గా ఆర్డర్ పెడతాను చాలా టేస్టీగా ఉంటుందండి సో కొంతమంది ఏంటంటే సాగ్ కూడా వాడతారన్నమాట సర్సోంకి సాగ్ కూడా దానిలో వేస్తారు సో కొంతమంది ఓన్లీ సర్సోం తో ఏంటంటే మనకు మస్టర్డ్ ఆయిల్ అలాగే మస్టర్డ్ పొడి వేసి చేస్తారు సో సాగ్ తో ఒక రకమైన టేస్ట్ వస్తుంది అలాగే పొడితో ఒక రకమైన టేస్ట్ వస్తుందండి సో అది కూడా ఒకసారి మనం చేసుకుందాం షూర్ అండి థాంక్యూ సో మచ్ మటన్ చేసేటప్పుడు మనకి మటన్ కుక్ అవడానికి కొంచెం టైం పడుతుంది సో అదేంటంటే మనం అది మిన్స్ చేస్తాం కదా కీమా చేసినప్పుడు పర్ఫెక్ట్ గా మిన్స్ చేయాల్సి ఉంటుంది అలాగే మనకి మటన్ తో చేసేటప్పుడు ఏంటంటే టెండరైజర్ కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది లైక్ మనకి టెండరైజర్ అంటే లేకపోతే టెండరైజర్ డైరెక్ట్ గా రెడీమేడ్ టెండరైజర్ కూడా ఉంటుంది థాయిలాండ్ లో వాళ్ళు అయితే వాళ్ళు రెడీమేడ్ టెండరైజ్ వాడతారు సో అది కూడా యూస్ చేయొచ్చు లేదంటే మనకి హెల్దీ ఆప్షన్ లో రా పప్పాయ ఇస్ ద బెస్ట్ సో రా పప్పాయని మనం మంచిగా పేస్ట్ చేసుకుని మటన్ తో పాటు టెండరైజ్ చేసి కొంచెం సేపు పెట్టుకుంటే అది మనకి కుక్ అయ్యేటప్పుడు చాలా సాఫ్ట్ గా వస్తుంది చికెన్ అయితే ప్రాబ్లం లేదు టెండరైజ్ వేయాల్సిన అవసరం లేదు సో సేమ్ రెసిపీ ఫాలో చేసి చికెన్ కూడా కుక్ చేయొచ్చు సో మనం పెర్ఫెక్ట్ గా ఈ థాయ్ ఫిష్ కేక్ అనేది రెడీ అయిపోయిందండి సో ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు దీన్ని ఇంకా మనం చూడండి యా సో దీన్ని ఒక్కొక్కటిగా మనం సర్వ్ చేసుకుందాం చాలా జ్యూసీగా ఉంటుంది అలాగే మంచి టేస్ట్ అంది వస్తుందండి ఈ థాయ్ ఫిష్ కేక్ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది దీంట్లో ఎందుకంటే మనం అన్ని డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తాం దీంట్లో కఫర్ లైమ్ వాడాము అలాగే లెమన్ గ్రాస్ వీటన్నిటితో పాటు మనం వేరుశనగ పప్పులు కూడా వేసాం కదా సో చాలా బాగుంటుంది థాయిలాండ్ స్పెషల్ థాయ్ ఫిష్ కేక్ రెడీ అయిందండి ప్లీజ్ టేస్ట్ చేయండి శ్రావంతి గారు షూర్ అండి థ్యాంక్ యూ సో మచ్ వావ్ స్మెల్ సో గుడ్ అండి యా థాయిలాండ్ స్పెషల్ థాయ్ ఫిష్ కేక్ రెడీ అయింది కదా ఇది టేస్ట్ చేసే ముందు కావలసిన పదార్థాలు తయారీ ప్రాసెస్ మరొకసారి చూద్దాం థాయ్ ఫిష్ కేక్కి కావలసిన పదార్థాలు ఫిష్ కీమా 250 గ్రాములు ఎగ్ ఒకటి కఫెర్ లైమ్ లీవ్స్ కొన్ని లెమన్ గ్రాస్ కొన్ని థాయ్ కర్రీ పేస్ట్ 2 స్పూన్లు వెల్లుల్లి ముక్కలు 1 స్పూన్ పచ్చిమిరపకాయ ముక్కలు 1 స్పూన్ గలంగల్ ముక్కలు 1 స్పూన్ ఎండుమిరపకాయ ముక్కలు 1 స్పూన్ కొత్తిమీర కొద్దిగా రోస్టెడ్ పీనట్ క్రస్ట్ 1/2 కప్పు ఉప్పు రుచికి సరిపడినంత నిమ్మరసం 1 స్పూన్ థాయ్ ఫిష్ కేక్ తయారీ విధానం ముందుగా ఫిష్ కీమాలో లెమన్ గ్రాస్ వెల్లుల్లి ముక్కలు గలంగల్ ఎండుమిర్చి పచ్చిమిర్చి ముక్కలు నిమ్మరసం కొత్తిమీర క్రష్ చేసుకున్న పల్లీలు థాయ్ కర్రీ పేస్ట్ ఉప్పు ఎగ్ వైట్ వేసి కలుపుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్లో నూనె వేడి చేసుకొని అందులో ఫిష్ మిశ్రమాన్ని కబాబ్ లాగా ప్రెస్ చేసుకొని ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే థాయ్ ఫిష్ కేక్ రెడీ థాయ్ ఫిష్ కేక్ కావలసిన పదార్థాలు తయారీ ప్రాసెస్ చూసారు కదా ఇప్పుడు దీన్ని టేస్ట్ చేస్తాను చాలా బాగుందండి వేడి వేడిగా మంచి ట్యాంజీ ఫ్లేవర్ తెలుస్తుంది ఎగ్జాక్ట్లీ ఆ లెమన్ గ్రాస్ వేసారు కదా ఆ ఫ్లేవర్ ప్లస్ జింజర్ కూడా మంచిగా యా ప్లస్ అలాగే ఇది ఉంది క్రంచీ క్రంచీగా మనం వేసిన పల్లీలు ఉంది కదండి టోస్ట్ చేసి వేసుకోవాలి పల్లీలు ఎప్పుడు కూడా పచ్చి పల్లీలు వేయకూడదు సో టోస్ట్ చేసి వేయడం వల్ల ఏంటంటే మనకి అది మంచిగా అంటే ఫిష్ తో పాటు ఉడికి మంచి టేస్ట్ వస్తుంది చాలా కొత్తగా టేస్టీగా అండ్ వెరైటీగా కూడా ఉంది
ఇన్ కేస్ నాన్ వెజ్ లో కొత్త కొత్త డిషెస్ ట్రై చేయాలనుకుంటే దిస్ ఇస్ లైక్ ది పర్ఫెక్ట్ వన్ మంచి ఆప్షన్ అండి యా థాంక్యూ సో మచ్ అండి థాంక్యూ సో అదండి చూసారు కదా ఈ రోజు ఎపిసోడ్ లో రెండు టేస్టీ అండ్ ఇంట్రెస్టింగ్ నాన్ వెజ్ డిషెస్ ని వచ్చే ఎపిసోడ్ లో కూడా ఇంకా రెండు యూనిక్ డిషెస్ తో మీ ముందు ఉంటాం అప్పటి వరకు దిస్ ఇస్ శ్రవంతి అండ్ షెఫ్ జోగరావు గారు సైనింగ్ ఆఫ్ బై బై